కుందూ నది అని పిలువబడే కుముద్వతి నది ఉప్పొంగి వెల్లువెత్తినప్పుడు అల్లాడిపోయిన ఈ గ్రామానికి అల్లాడుపల్లె అనే పేరు స్థిరపడిందని తెలుస్తోంది. అలా అల్లాడే ప్రజలను తన అభయ హస్తాలతో ఆదుకోవడానికి వీరభద్రస్వామి ఈ కుందూ నదీ తీరాన నెలకొని ఉన్నాడా అనిపిస్తుంది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చేత శిల్పంగా రూపొంది ఆయన చేతనే ప్రతిష్ఠించబడిన ఈ వీరభద్రుడి విగ్రహం గర్భాలయంలో వీర గంభీరంగా దర్శనమిస్తుంది. వీరభద్రస్వామిది కారుణ్య రౌద్రం, హృదయం దయా సముద్రం. సాక్షాత్తు శివుడి ప్రతిమూర్తిలా దర్శనమిస్తున్న గర్భాలయంలోనికి భక్తులు పరవశ హృదయాలతో ప్రవేశిస్తూ ఉంటారు. భక్తులకు భయద సుందరంగా దర్శనమిచ్చే వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి భక్తులు గర్భాలయ మండపంలోకి ప్రవేశించగానే ఒక అనిర్వచనీయ అనుభూతికి లోనవుతారు. దానకేతవే నమః శివాయ, దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ, సృష్టి రక్షణాయ ధర్మసేతవే నమః. సింహచిహ్న రజత తోరణం కింద ఆయుధ పూజ చేసుకుని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఒక మహాశాస్త్రంలాగా భాసిస్తాడు. పుడిచేత ఖడ్గాన్ని ధరించిన స్వామివారి నయనాలు ధగధగలాడుతూ ఉంటాయి. రజత కిరీటం ప్రకాశిస్తుంటుంది. నుదుట త్రిపుండ్రాలు, మధ్యన ఫాలనేత్రంలా వెలిగే చందన కుంకుమ తిలకం. చెక్కిళ్లను తాకుతోన్న వీరచిహ్నితమైన మీసకట్టు, ఎడమచేత వీర పలకతో, ఎడమకాలు ఖడ్గపు వరమీద నిలుపుకున్న వీరభంగిమ కనకాంబరవర్ణ ఉత్తరీయంతో అరుణ పుష్ప గజమాలతో భయద సుందరంగా కానవస్తాడు. శిరస్సుపైన శివలింగ ధారణ, వివిధ కంఠహారాభరణాలు, సుదీర్ఘ కపాలమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానానికి క్రింద భద్రకాళీ ముఖాకృతి, నడుము వరలో పిడిబాకులు, కాళ్లకు మంజీరాలు ధరించి యుద్ధ సన్నద్ధ వీరుడిలా ఉంటాడు స్వామి. పాదాల దగ్గర అంజలిబద్ధుడైన దక్ష ప్రతిమ ఉంటుంది. అలంకరణ రహితంగా స్వామివారు రుద్రాక్షలతో, శ్వేతవస్త్రధారణతో, సిగముడి విడిన శిరోభాగ సొబగుతో స్వామే ఒక శక్తి ఆయుధంలా భాసిస్తాడు. గర్భాలయాన గంటా నినాదాలతో, అర్చన హారతులతో, తీర్థప్రసాదులతో భక్తులు తరిస్తుంటారు. భాస్వరం భవాపితారకం పరం, నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం,
కాలకాలమంబుజాక్షమక్షశూరమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూరమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం